చేయండి. పరిశుద్ధుడా 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 అని దూతలతోను భక్తులతోను అనేకస్తు మా ప్రభు యేసుక్రీస్తు నీ పాదములకు లెక్కలేను అందరినాయన నీ మహాకృప చేతనే మేము ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నామని మరొకమారు మీకు స్తుతులు చెల్లించున్నాం నాయన. మరీ ముఖ్యంగా ఆయన మహర్షి గారు అనేటువంటి సంగీత విద్వాంసుని ద్వారా మేము పొందుతున్నటువంటి నాయన సంగీతం గురించి ఆల్ఫా బీట్స్ బేసిక్స్ మాత్రం మేము ప్రస్తుతం నేర్చుకొని పోతుండగా ప్రభా మీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా నీడగా ఉంచుతున్నందుకు ప్రభా మీ పాదములకు వందనములైనా. మరి ముఖ్యంగా దానిలో భాగంగానే షారా మిజ్రాల గారు ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిపిస్తున్నందుకు కూడా మీ పాదాలకు వందనములు. అదేవిధంగా నాయన ఉత్సాహవంతులైనటువంటి వారిని ప్రభా ఇంకా ఎంతో మందిని తండ్రి ఇందులో పాలిభాగస్తులుగా నేర్చుకునేటువంటి ఆసక్తి కలిగిన వారిని అందరిని కూడా సమకూర్చమని మీ పాదాలతో ఎంత మొరపెట్టుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాయన మహర్షి గారు వాడేటువంటి ల్యాప్టాప్ విషయంలో ప్రభా హ్యాంగింగ్ అవుతుంది కనుక నాయన అటువంటి ప్రాబ్లం ఏది రాకపోకుండా మీ పరిశుద్ధాత్మని కావలించి ప్రభా ఏ విధమైనటువంటి ఆటంకములు జరగకుండా కార్యక్రమం అంతట్లో కూడా మీ పరిశుద్ధాత్మను తోడుగా నీడగా ఉంచి ప్రభా మాకు ఆత్మలు తండ్రి మేలు పొందులాగన మేము ఏ ఆశతో అయితే మేము కూడుకుని ఉంటున్నామో ఆ ఆశని నెరవేర్చడానికి మీ కృప నిండుగా మిండుగా కుమ్మరిస్తారని సమస్త ఘనత ప్రభావంలో మీరు పొందుకుంటారని మా ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వినయపూర్వకంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తామండి. సార్ మహర్షి గారు మీరు అన్మ్యూట్ చేశారు. ఓకే, మీరు మీకు కోహోస్ట్ చేస్తాను, మీ మటుకు మీరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా పొరపాటు మ్యూట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీ మటుకు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీరు మటుకు మీరు స్పాట్ లైట్ వీడియో చేసుకోవచ్చు అండి. అలాగే సార్, అలాగే అలాగే. వచ్చారండి కొత్త వాళ్ళు అంటే అమృత వచ్చింది ఈరోజు. ఇప్పుడు అమృత వచ్చింది, అమృత మన అమృత అయినా లేకపోతే మన అమృతే స్పాట్ లైట్ చేయండి. మేడ మీద ఉంది చీకట్లో. అమృత ఫోన్ చేసిందండి, పాపం ఫోన్ ప్రాబ్లం వచ్చిందట దాంతో. అదే అండి, కొంచెం కొన్ని క్లాసులు మిస్ అయింది. లేదండి, అవన్నీ వీడియోస్ ఉన్నాయి కదా మనకి. అవునండి అవునండి. ఏం లేదు, రోజు ఒక రోజు. దిల్య గారు నమస్కారం అండి. సద్గుణరావు గారు నమస్తే. ఈ రోజు విల్సన్ కూడా జాయిన్ అయ్యాడు. ఆనందబాబు గారు నమస్తే, ఫ్యామిలీ వచ్చారు. తర్వాత మేరీ గారు, అందరు ఒకసారి చూస్తాం. మన విల్సన్ కూడా వచ్చాడు. కీబోర్డ్ దగ్గర ఉందేమో అడగండి. లేదు, అంటే వాకల్స్ కోసం వచ్చాడు. వాకల్స్ కోసం వచ్చాడు. వాకల్స్ కోసం. అమృత ఒక పాట పాడమందాం. ఓకే, అమృత ఒక పాట పాడమంటా. పాట పాడమ. హల్లెలూయా 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 Hallelujah, Hallelujah. Tarataralalo, Yuga Yugalalo, Jaga Jagalalo, Devudu, Devudu, Yese Devudu, Mana Devudu, Devudu, Yese Devudu. Hallelujah, Hallelujah. Hallelujah, 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 Hallelujah.
లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా తండ్రి కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము తండ్రి కుమార ఆత్మలు ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా వాయిస్ వినిపిస్తుందా సుష్మా? ఇప్పుడు వినిపిస్తుంది. సుష్మా కనిపించింది ఇందాక. కవిత రాలేదు. కల్పన గారు వీడియో ఓపెన్ చేయండి. మీరు పాట పంపించారు. తర్వాత ఇప్పుడు ఈయన ఎవరండి? ఏలూరు అని ఉంది ఇక్కడ. నా మాట వినిపిస్తుంది సార్? ఓకే, నా మ్యూట్ అయిపోయిందండి. ఓకే ఓకే రైట్. నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఇక్కడ ఏలూరు నుండి ఉన్నట్టున్నారు. ఆయన ఫోటో పెట్టారు. ఫోటో తీసేయమని చెప్పండి ప్లీజ్. ఓకే ఓకే. అంటే అవి ఫోటోస్ మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అవునవును, ఇది వాళ్ళకి వీడియో సుష్మా పాట పాడమ్మా. అంటే బ్యాండ్ విత్ లేక వాళ్ళు వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుంది అటండి. వీడియో ఆన్ చేస్తే బ్యాండ్ విత్ సరిపోవట్లేదు అటండి. మన అంతా మనకు బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళు వీళ్ళంతా. అవునవును, బ్యాండ్ విత్ సరిపోవట్లేదు అట. సుష్మా పాడమనండి. సుష్మా తల్లి, సుష్మా వినిపించట్లేదు నీకు అమ్మా? తన ఆడియో సుష్మా సుష్మా తర్వాత స్పందన రెడీగా ఉండి. ఓకే, అన్మ్యూట్ చేశాను. అలా అన్మ్యూట్ చేశాను సుష్మా. ఓకే, అందాక స్పందన చేద్దాం సుష్మా. ఒకటి స్పందన పాడమ. ఓకే, స్పందన ఇక్కడ. రైట్ అమ్మా. నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే అనాది దేవా పుత్రుండవు, నీవే లోకమెల్ల నేర్పుగా జే
చేసితివి నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యొడయుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యొడయుడవు పరమందు నీకుండు పరమ భాగ్యంబులు పరమందు నీకుండు పరమ భాగ్యంబులు నరకాయతుడనైనా నా కొరకు విడచితివి నరకాయతుడనైనా నా కొరకు విడచితివి నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యొడయుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యొడయుడవు నీ సేవకులనెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులనెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యొడయుడవు నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవే నా యొడయుడవు నీవేనాది దేవా పుత్రుండవు నీవేనాది దేవా పుత్రుండవు నీవే లోకమెల్ల నేర్పుగా చేసితి నీవే లోకమెల్ల నేర్పుగా చేసితి నీవే నా ప్రియుడవు యేసు ప్రభు నీవేనాయుడవు యేసు ప్రభు నీవేనాయుడవు హల్లెలూయా హల్లెలూయా అందరూ చెప్పండి పదండి ఎవరండి కల్పన గారు ఈసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా ఈసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని చూడు ఈసయ్యా నన్ను చూడు ఈసయ్యా చేయి పట్టి నన్ను నీవు మడుపు ఈసయ్యా ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితి కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసు నేర్చితి లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు చూడు ఈసయ్యా నన్ను చూడు ఈసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఈసయ్యా చూడు ఈసయ్యా నన్ను చూడు ఈసయ్యా చేయి పట్టి నన్ను నీవు నడుపు ఈసయ్యా
ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత విలివీయక కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడక భారమాయేను. లోకమంత నన్ను వీడక కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడక భారమాయేను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా. ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఏసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. చూడు ఏసయ్యా నన్ను చూడు ఏసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా. హల్లెలూయా. కొన్ని క్లారిటీ షార్ప్ ఉన్నప్పటికీ నువ్వు ఇప్పుడు సాధన చేస్తారుగా, బాగా వస్తా. సుష్మా పాడమంటారా? సుష్మాని మాస్ గారు సుష్మా పాడమంటారా? సుష్మాని సుష్మా పాడమా. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తపించుచున్నది. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తపించుచున్నది. మహనీయుడా జయశీలుడా, మరణము గలచిను మృత్యుంజయుడా, మహనీయుడా జయశీలుడా, మరణము గలచిను మృత్యుంజయుడా. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తప్పించుచున్నది. దేవా యెహోవా, నీ కృపయే నన్ను ఆదరించును. దేవా యెహోవా, నీ మాటలే నన్ను తల్లపరచును. దేవా యెహోవా, నీ కృపయే నన్ను ఆదరించును. దేవా యెహోవా, నీ మాటలే నన్ను ధన్యపరచును. ఏమివ్వగలను నా యేసయ్యా, ఏమిచ్చి నీరునం నీ తీర్చగలను. ఏమివ్వగలను నా యేసయ్యా, ఏమిచ్చి నీరునం నీ తీర్చగలను. మహనీయుడా జయశీలుడా, మరణము గలచిన మృత్యుంజయుడా, మహనీయుడా జయశీలుడా, మరణము గలచిన మృత్యుంజయుడా. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తప్పించుచున్నది. నిత్యము ఆరాధనకు, నిత్యము స్తుతించుటకు, అనుక్షణం నా హృదయం తప్పించుచు.
హల్లెలూయా హల్లెలూయా అందరూ చప్పట్లు కొట్టండి హల్లెలూయా సార్ గ్యాలరీలో ఉన్నారా గ్యాలరీ చూస్తున్నారా గ్యాలరీలో ఉన్నా ఓకే ఆనంద్ గారిని సగ సగ ఒకసారి పాడమని చెప్పండి అది వెళ్ళే కొద్ది స్వరం అలవాటు పడిపోవాలి పుస్తకం చూడకూడదు అస్సలు అది కూడా అది కూడా నేర్చుకోవాలి సగా సగా ద పాప గరిస సా సా ద ప మా ద ప సగా సగా ద పాప గరిస సా సా ద ప మా ద ప పాప పగ సగ పాప పగ సగ పాప ప మారిని మామ మరిని రి మామ మరిని రి మా పాద ప మమ ద ప మగ మామ మగరి స గ గ గరి స ని ri 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 sanita nisa ma 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 gari sa ga ga gari sa ni ri 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 sanita nisa wonderful praise wonderful oh, thank you sir 99% thank you sir mari konni saarlu aa ee net problem valla speed slow avutundadi కాదు కాదులేండి అంటే ఇది గమకం ప్రాబ్లం స్టార్టింగ్ స్ట్రెయిట్ నోట్ ఇప్పుడు అందరు కూడా స్ట్రెయిట్ నోట్ వస్తున్నారు కదా అని అది అది కొంచెం క్యాచ్ చేశారంటే వచ్చేసినట్టే వస్తున్నారు ఎంత బాగుంది అదో అది స్టార్టింగ్ ఇది రావాలి ఎంట్రీ అంటాం మేము సాంగ్ లో రికార్డింగ్ కూడా దాన్ని ఎంట్రీ అంటాం ఎంట్రీ ఇక అలా పట్టుకోవాలి సగ సగ దాప దాప పగరి సదప నెక్స్ట్ అండి అది రెండు సార్లు కదా పాప గ సగ పాప గ సగ పాప పాప మరి మా మరి మీ రి మీ రి పాప ద ప మ ద ప మగ మద పమగ ఇప్పుడు ఆ లిమిట్ లోనే ఉండుకున్నక్కల్లా మీరు ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు అలాగే అదేదో ఇక్కడ పాట మేము స్ట్రక్చర్ ఇస్తాం మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎవరైనా సరే ఒక స్ట్రక్చర్ ఇస్తారు దానికి అందం తెచ్చేది గాయకులు ఆ బ్యూటీ తెస్తారు కాబట్టి వాళ్ళని గాయకులుగా ఎంచుకుంటారు దర్శకండి అంతే ఇంప్రూవైజ్ చేయాలంటారు ఒకటి రెండు ఇన్విటేషన్ పనిచేయదు ఎప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆ పలానా ఆయన అలా పాడారు అలా పాడదాం మన ఈవిడ ఇలా పాడింది ఇలా పాడదాం అని ఎప్పుడు ఇన్విటేషన్ గానే ఇన్విటేషన్ పెట్టుకున్నారా మీ ఓన్ వాయిస్ దెబ్బతింటుంది మీ దానిలో ఇన్విటేషన్ లేదు
నా కల్పన గారు పాడే అందరికి అందరిలోనూ ఇమిటేషన్ లేదు. ఆ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వాయిస్ భగవంతుడు ఇచ్చిన గాత్రం అది. దాన్ని ఇంకొక ఇమిటేట్ చేసి ఇప్పుడు మాకు ఇప్పుడు మేము ఇప్పుడు ఆ సినిమాలు చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన పిలుస్తాం, ఆయనలాగే పాడే ఆయన ఇంకొకరు ఎందుకు మాకు కదా. ఆయనే అవైలబుల్ అయినప్పుడు ఆయన ఇమిటేట్ చేస్తూ వచ్చే సింగర్స్ అలాగే ఫేడ్ అయిపోయారు చాలా మంది, చాలా మంది ఫేడ్ అయిపోతారు. అందుకని ఎప్పుడైతే వాయిస్ మీ ఓన్ వాయిస్ ప్రజెంట్ చేశారో ఒకసారి స్ట్రైకింగ్ ఉంటుంది, ఏంటి కొత్తగా ఉందేంటి అనిపించాలన్నమాట పాడినప్పుడు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అల్టిమేట్ ట్రై చేయాలి ఇంకా 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 అంత అందంగా పాడతాం అని చెప్పేసి. అందుచేత ఇంకోటి వెరీ గుడ్. ఇవి వీటిని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా ఒక బార్ లోనే ఒక అక్షరం రెండు అక్షరాలు పాడొచ్చు, నాలుగు అక్షరాలు పాడొచ్చు, ఎనిమిది పాడొచ్చు. ఆ వాయిస్ అలాగా మౌల్డ్ చేసుకుంటూ ఉన్నది. ఇప్పుడు సౌమ్య వచ్చి సరిగా టెస్టింగ్ పడతారుగా మళ్ళీ లెసన్కి వెళ్ళాలి. సరి గ పాప గమ గరీరి సరి గ దాని సరి నిసా సరి గ పాప గమ గరీరి సరి గ దాని సరి నిసా గ ప ప గ ప ప పద ప మామ రి మ మ రి మ మ మ ప ప గ రి స సరి గ పాప కమ గరీరి సరి గ దాని సరి నిసా. వెరీ గుడ్ వెరీ గుడ్. గ ప ప గ ప ప ప త దాని కూడా ప త ప మ ఓకే రి మ మ అన్నింటినీ కలిపాను. ఓకే వెరీ గుడ్ అండి, చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజేష్ గారు ఏమైనా ట్రై చేస్తారేమో అనుకుంటున్నాను ఈ పాట. రాజేష్ గారు ట్రై చేయండి, మార్గము చూపం ఇంటికి ట్రై చేస్తాను. ట్రై చేయండి ఒకవేళ నాకు సాటిస్ఫాక్షన్. కొంతమంది క్యాచ్ చేశారు ఏమంటారండి దిలీయ గారు పండి పండి సగ సగ త ప ప గరి స స స ద ప మ ద ప వెరీ గుడ్. స ప సగ సగ ద ప ప గరి స స స ద ప మ ద ప ప ప ప గ సగ ప ప ప గ సగ ప ప ప మ రి స పాడండి.
ఫినిషింగ్ పాడే నేను ఎవరు పాడలేదు నేను ట్రై చేస్తా ఉంటున్నారు ఇవ్వండి చాలా బాగా పాడారు రాజేష్ గారు మీ మైక్ ఆన్ చేయాలి ప్రమీల మీ మైక్ ఆన్ చేయాలి మీ మైక్ ఆన్ చేయాలమ్మా ప్రమీలమ్మ ఓకే కల్పనా జాయ్ ట్రై చేస్తాటండి కల్పనా జాయ్ మార్గము చూపు అంకుల్ స్వరాలు పసగ సగద పాప గరిస సద పమద పసగ సగద పాప గరిస సద పమద ప papa papa saga papa papa saga papa pomari ni mama mari ni ri mama mari ni papa ga papa maga pamaga mama magari saga ga gari sani ri 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 sani dani sada pa సగ సగద పాప గరి సద పమద ప వెరీ గుడ్ కొంచెం ఇంకా విని మన వీడియో వింటుంటే మీకు నేను పాడింది మిగతా వాళ్ళు పాడింది తేడా తెలుస్తుంది ఒకసారి విని పాడచ్చు సరోజిని గారు ట్రై చేస్తారండి నేనండి ఇవాళ మనకి మంచిది ఇలాగా స్వరాలతో బయటకు వెళ్ళాలి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని స్వరాలతో ఏమంటారు సార్ బిలియ గారు స్వరాలతో బయటకు వెళ్ళాలి మనం ఓకే pasaga sagada pa pa garisa sagada pa mada pa 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 da saga pa 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 da saga pa 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 mari ni mama mari ni ri mama mari ni ri pa pa da pa ma గరి సగ గరి సని రి 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 సని దాని సా మ గరి సగ గరి సని రి 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 సని దాని సా సగ సగ గ ప ప గరి స చాలా బాగుందమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ కొంచెం కొంచెం
అలానే చిన్న చిన్న చూసుకుంటాను. సాధన చేస్తే వచ్చేస్తుంది ఇదేమి, ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మీకు మంచి గాత్రంతో బ్లెస్ చేశాడు కాబట్టి అది ఆర్డర్ లో పెట్టుకుంటాం అంతే. స్టేఫీ ధైర్యం సరిపోవట్లేదు స్టేఫీకి, అందుకే చేయట్లేదు, చేస్తుందో చేయట్లే. అమ్మా చేస్తావా స్టేఫీ? చేయమ్మా చేయమ్మా. అక్షయ్ గారు అని కనిపిస్తున్నారు, పరిచయం చేసుకుంటున్నాను. అక్షయ ఓకే మాట్లాడదాం ఇప్పుడు. స్టేఫీ అయితే అక్షయ్ గారు రెడీగా ఉండండి. ఉన్నారా ముందు నుండి లేకపోతే ఇప్పుడు? ముందు నుంచి వచ్చారండి, ముందు నుంచి ఉన్నారు. అవును అమ్మా. స్టేఫీ స్టేఫీ ఓకే వినిపిస్తుందమ్మా? ఎక్కడి నుంచి అమ్మా? వాయిస్ లోగా ఉంది కొంచెం. అంటే గట్టిగా పాడమ్మా, గట్టిగా పాడు, గట్టిగా పాడు. హలో ఓకే అమ్మా, పర్లేదు నో ప్రాబ్లం, ఏం పర్లేదు. ఓకే ఓకే ఓకే. సౌమ్యా ఇప్పుడు దానికి వెళ్ళండి. సరే మరి ఒకసారి లెసన్ వెళ్దాం. లెసన్ చాలా ఇంట్రెస్టింగ్. అక్షయ్ జాన్ గారిని పరిచయం చేస్తా ఉన్నారు. అక్షయ్ గారిని మనకి పరిచయం చేయండి. అక్షయ్ గారు మరి పరిచయం చేసుకోండి సార్ మిమ్మల్ని, మీ ఫ్యామిలీ. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడ ఉన్నారు ఏంటి? ఎక్కడ నుండి అండి? హార్షెడ్ ఇక్కడ. ఓకే ఏం చేస్తుంటారు మీరు? నేను ఎవరు మన మహర్షి గారికి పరిచయం అండి. అక్షయ్ గారిని కనబడుతుంది అది, అంటే పేరు పెట్టాడండి మా అబ్బాయి అలాగా. అదే మరి అది కన్ఫ్యూజ్ అయ్యింది. యాక్చువల్ గా ఏంటండి పేరు? క్రాంతి కుమార్ గారు. ఈయన స్పెల్లింగ్ అండి, స్పెల్లింగ్ సార్ క్రాంతి కుమార్ గారా? ఓకే పాప పాపతో పాడించండి. నాకు పెట్టారు కదా పాప పాడుతుంది. మా వైఫ్ అండి, వైఫ్ పాడతాడు. పాడతారా లేనట్టున్నారు కదా. సరే రేపు పాడమని చెప్పండి, చాలా బాగా పాడారు. అది పాడు సౌమ్య, సౌమ్య పాడుతుంది వినండి. ఇప్పుడు సౌమ్యతోనా? ఓకే సరిగ పాప గమ గరీరి సరిగ దారి సరిని సా సరిగ పాప గమ గరీరి సరిగ దారి సరిని సా గప ప గప ప పద ప మామ రిమమ రిమమ మ ప ప గరిస గప ప గప ప పద ప మామ రిమమ రిమమ మ ప మ గరిస సరి గ పాప గమ గరీరి సరి గ దాని సరి ని సా. బాబా తాళం జాగ్రత్త చూసుకోవాలి కరెక్ట్ గా. 1 2 3 1 2 సరిగా పాప మళ్ళీ టెంపో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ బీట్ బీట్ కి అదే టైమింగ్. మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పాట అయిపోతుంది కదా. పాటలో రెస్ట్ ఉండదు, పాటలో రెస్ట్ వేరు. ఆ రెస్ట్ గురించి ఇప్పుడు చెప్తాను, మీరు రెస్ట్ తీసుకోకూడదు పాడేటప్పుడు. తాళం మిస్ అవ్వకూడదు. సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరిని సా. రవి గారు వీడియో ఆన్ చేయకపోతే హైలైట్ చేయలేను. వీడియో గప పద మామ రి మామ రి మామ రవి గారు. ఇప్పుడు
అదే రవిబాబు గారు పిల్లలు పాడుతూ ఉంటారు వీడియో. రవి గారు ఇప్పుడు ఆడియో వినిపించండి, పర్లేదు ఆడియో వినిపించండి. ఆడియో వినిపించండి, పర్లేదు. ఓకే ఓకే అండి, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సగద ప గరిస సతద ప మగ ప ప ప ప గ సగ ప ప ప గ సగ ప ప ప మారిని మమ మరిని రి మమ మరిని ప ప ద ప మద ప గ విని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి కొంచెం. అలాగేనండి, వినండి. అంకుల్ ఆశీర్వాదం గారు అండి. అంకుల్ ఆశీర్వాదం గారు. ఆశీర్వాదం గారు పాడండి. పాడండి సార్. పాడుతుంది. పాడండి సార్. పాడాలి పాట. ఏదండి? అలా కాదు, ఈ రాగం 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 ప్రాక్టీస్ చేసి పాడండి. పిల్లల పిల్లలు కొంచెం ఊరుకోమంది, పిల్లలు మాట్లాడుతుంది. అమ్మ ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. సురేఖ ఇజ్రాయల్ గారు కూడా తర్వాత. సురేఖ ఇజ్రాయల్ గారు రెడీగా ఉంటారు. అంకుల్ ఆశీర్వాదం స్టార్ట్ చేయండి సార్. సగ సగ గ ప ప గ రి స స స గ ప మ ద ప ప స గ సగ గ ప ప గ రి స. పాడేవారు వీడియోలో కనబడాలి, పాడేవారు వీడియోలో కనబడాలి, పాడేవారు వీడియోలో కనబడాలి. సగ ప ప ప గ సగ ప ప ప మారిని మమ మారిని రి మమ మారిని ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందండి, ఇంటర్నెట్ ప్రాబ్లం కట్ అయింది. అమ్మా అంకుల్ ఆశీర్వాదం గారు కట్ అయింది, మీది మీ ఆడియో కట్ అయిపోయిందమ్మా, మీ ఆడియో రావట్లేదు. ఓకే సార్, మరి సురేఖ ఇజ్రాయల్ గారు తర్వాత అజిత స్టార్ట్ చేస్తారు. అమ్మ సురేఖ ఇజ్రాయల్ గారు, మీ మైక్ ఆన్ రావట్లేదు, ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చిందండి ఒకసారి. రి మమ రి మ ప ప మ గ రి సి. ఇంకా అలా పాడుతూ ఉంటే కరెక్ట్ స్వరంలోకి వచ్చేస్తారు. ఇంకా రాలేదా మన శాలిం గారు? లేదు అంకుల్, ఇంకా రాలేదు. విల్సన్ కీబోర్డ్ రెడీగా ఉందా? అంటే కీబోర్డ్ ఫోకస్ చేయగలవా నువ్వు? చేస్తాను సార్, ట్రై చేస్తాను. అంటే కీబోర్డ్ కనిపిస్తుందా? నీ ఫింగరింగ్ కనిపిస్తుందా? కనిపించగలగా చేయగలవా? చేసి ఆ ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్లే చేయి లోపు కాలం గారు వస్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ సిడిఈఎఫ్జి డబుల్ హ్యాండ్ చెప్పాను కదా, అది ప్లే చేయండి. ఓకే మాషి గారు. అయ్యా అజిత పాడతా అండి. అజిత వెరీ గుడ్, పాడమనండి. Pa 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 ga sa ga pa 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 ga sa
ద ప మ గ మ మ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ద ని స మ మ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని సSa ga sa ga da pa pa ga ri sa 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 ga da pa ma ga pa. Amma paadutunna inka audio cut ayindi. Audio cut. Amma. Na laptop kuda. Okay. Aipoyindi amma. Okay. Surekha Israel garu. Amma Surekha. Paadu. Praise Lord sir. Praise Lord amma.Pa sa da sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa 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 ga sa da pa 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 ga sa da pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni pa pa da pa ma da pa paPa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa.Sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa. Wonderful. Masharu, Mashar di kocho laptop hang ayinattundandi. Okay. Mashar di hang. Inkevaraina padtara try cheyandi. Amruta, nuvu chestava?షారన్ కల్పించారు కల్పించింది ఇంకా ఉన్నారు ఇక్కడ ఓకే షారన్ తో పాడుతారండి షారునా ఎవరికి ఇమ్మంటారు షారన్ కి ఇమ్మంటారా షారన్ పాడతావా ఓకే ఒక పాడమా ట్రై చేయి పాడు Sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa pa sa ga da pa
విజయలక్ష్మి అమ్మ నీ వీడియో ఏమైనా ఆన్ అవుద్దమ్మా. విజయలక్ష్మి ఉందా, వెళ్ళిపోయిందా? శాంతి ప్రాక్టీస్ చేసావా? శాంతి 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 ఏమైనా ప్రాక్టీస్ చేసావా? శాంతి అయితే వీడియో ఆన్ చేయకుండానే ట్రై చేయ, పర్లేదు, ట్రై చేయమ్మా. Pasaga saga da pa pa gari sa 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 da pa ma da pa. Pasaga saga da pa pa gari sa 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 da pa ma da pa. Pa 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 ga sa ga pa 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 ga sa ga. Pa 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 marini, mama marini ri, mama marini ri, pa pa da pa mama da pa maga, mama magari sa ga ga gari sani, ri ri sani dani sa. Mama magari sa ga ga gari sani ri 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 sani dani sa pa sa ga da pa pa gari sa 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 da pa ma da pa. Amma ji em try chestha amma ji amma chestanandi aa cheyamma Hyderabad. హైదరాబాద్ మా తమ్ముడు వినోద్ భార్య అండి. Pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 marini marini ri ma ma marini ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa pa sa ga da pa
గరి నానిబాబు గారు నానిబాబు గారు నానిబాబు గారు సంధ్యా గారు ఏమైనా ట్రై చేస్తారా సంధ్య అమ్మ ఏమైనా అమ్మ వచ్చా సరే సార్ ఓకే రైట్ రేపు ట్రై చేస్తారట ఓకే సార్ ఓకే మరి ఒకసారి లెసన్కి వెళ్దాం మీరు నాకు ఈరోజు వేరే పంపించారా లేకపోతే నిన్నటిదేనండి లెసన్ లెసన్ ఈరోజు మళ్ళీ పంపించారా సరే అది డౌన్లోడ్ ఓకే వినిపిస్తుంది డౌన్లోడ్ చేస్తాను ఈలోగా మాట్లాడుతుండీ డౌన్లోడ్ చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా 60% వరకు వచ్చేసారు ఇంకా కొంతమంది కొన్ని మెళకువలు అంతే అది ఏమలేదు ఆ ఫ్రీక్వెన్సీకి చేరడమే మీకు ఆ నోట్స్ చెప్పాను కాబట్టి టీడీ అంతా ఒక పద్ధతి ప్రకారం చెప్పాను కదా గుర్తుపెట్టుకుని వాయిస్ దానిలోకి రావాలి ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి అదే ఇంపార్టెంట్ అప్పుడు ఆ ఫ్లాట్ లేకపోతే షార్ప్ అవడం ఫ్లాట్ అవడం ఉండదు అంచేతనే సిడిఈఎఫ్జిఏబి అక్కడ వరకు ప్లెయిన్ గా అనాలి సంగతి యాక్సెంట్ తర్వాత ముందు ఫ్రీక్వెన్సీకి రావాలంటే ఆ స్వరం పెట్టుకుని మా పిల్లలందరితో అలాగ అనిపిస్తూ ఉంటాను నేను అమృత క్యారల్ చారల్ నేను అందరు ఇలా ఇది ఈ సా పట్టుకుని విల్సన్ నేరాజ్ వీళ్ళందరూ ఉన్నారు మా శిష్యులు వీళ్ళందరూ ఇక్కడ అంతే అది అనాలి అలాగా నెక్స్ట్ రీ సి ఫిఫ్త్ వరకు అలాగా చేస్తూ ఉండడం ఎలాగా యాహూ పంపించారు జీమెయిల్ పంపించారండి యాహూలో లేదు యాహూకే పంపానండి లేదు నాకైతే రాలేదు ఒక్క రెండు నిమిషాలు పంపేనా పంపించండి పంపించండి ఒక్క నిమిషం అలాగండి ఒక్క నిమిషం వన్ మినిట్ అలాగండి అలాగండి ఇప్పుడు నేను మాట్లాడింది వినిపిస్తుందండి వినిపిస్తుందండి వినిపిస్తుంది కనుక అలాగ కీబోర్డ్ పెట్టుకుని ఆ ఏడు స్వరాలు C4 to B4 ఆ సాధన చేయాలండి ఇప్పుడు మన విల్సన్ ఉన్నాడు కదండి విల్సన్ ఉన్నాడండి హలో ఉన్నాడు విల్సన్ ఉన్నాడు ఒకసారి ఆ కీబోర్డ్ ప్లే చేయమనండి లోపు ఆ కీబోర్డ్ ఒకసారి వాళ్ళకి టూ హ్యాండ్స్ ఒకసారి వాళ్ళకి ప్లే చేయను అంటే సిడిఎఫ్జి మళ్ళీ సి ఫిఫ్త్ ఆ ఫైవ్ ఫింగర్స్ చేసి చేస్తా ఉండు నేను ఈ లోపు కానీ మరి ఫింగర్స్ కనపడాలి కదా ఫింగర్స్ కనపడి డబుల్ హ్యాండ్ అయితే మొబైల్ ఒక హ్యాండ్ పట్టుకున్నాను అంకుల్ సింగిల్ చూపించు అలాగా ఒక హ్యాండ్ తో రైట్ హ్యాండ్ చూపించు సరే Thank you.
లెఫ్ట్ కి వచ్చిందండి, వచ్చింది, నోట్స్ వచ్చింది. ఈ లోపు ఓపెన్ చేయండి. పియానో పెట్టు, పియానో టోన్ అయితే వస్తుంది కానీ కొంచెం క్లీన్ గా స్ట్రింగ్స్ ఒక ఇది వస్తుంది ఆ సౌండ్ని. పియానో పెట్టు ఈ లోపు నోట్స్ ఒకటి. ఓకేనా సార్? సి డి మెట్రోనోమ్ పెట్టు, మెట్రోనోమ్ 60 పెట్టు. అది రోజు విన్సన్ నాది ఎలా పెట్టుకుంటూ ఉండు కీబోర్డ్ దగ్గర. ఓకే సార్. వీలైతే అది లెఫ్ట్ కూడా కనబడేటట్టుగా ఏమైనా ఒక అలా ఏదైనా ఫిక్స్ చేసుకోవడం ట్రై చేయి చూద్దాం. సరే సార్. ఒకసారి దీనికి వెళ్దాం అండి. అలాగే సార్, ఒక నిమిషం అండి. ఒకసారి 27 కి వెళ్తే చాలు అండి. 27 ఫ్రేమ్ కి వెళ్తే చాలు. అలాగే 27 ఒక నిమిషం అండి. ఇప్పుడు అందరూ మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం, నాలుగో కాలం చెప్పుకున్నాం కదండి గ్యాలరీకి. గ్యాలరీకి రమ్మంటారండి? గ్యాలరీకి ఒకసారి. సో మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం, నాలుగో ఆది తాళం 1 డబ్బా 2. ఇప్పుడు నేను ఏదో ఇలా ఎలాగ అంటున్నాను, మీరు ఎలాగెలా అనకూడదు, అందంగా పోయాలి దాన్ని చక్కగా. ఇలా అనుకుంటే చాలు మీరు, నేను మీకు చూపించిన కోసం ఇలా పెడుతున్నాను హ్యాండ్ పొజిషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈచ్ బీట్ బిట్వీన్ ఈచ్ బీట్ ఒక సెకండ్ టైమింగ్ ఎప్పుడు అలా ఉంటుంది అది టెంపో. ఒక అక్షరం సరిగమ పదనీస, రెండు అక్షరాలు సరిగమ పదనీస. ఇది పాడుతూ అకారం పాడుకోవాలి, అలాగే అకారం రావాలి. నెక్స్ట్ క్లోజ్డ్ లిప్,
దీని చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకసారి క్లోజ్డ్ లిప్ లో కూడా బుట్టే నోట్స్ అంత క్లీన్ గా ఇలా క్లోజ్డ్ లిప్ లో కూడా పాడు అదే స్వరాన్ని, అలాగే అకారంలో పాడాలి. అకారం దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పాను కదా. ఇప్పుడు నోట్స్ వెళ్దామండి. నెక్స్ట్ ఫ్రేమ్ వెళ్దాం. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది కూడా ఈ స్లైడింగ్ కమకాలు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఒక్కసారి. ఎఫ్ నోట్ అది. అమృత గ్యాలరీకి వద్దాం కనుక అది రేపు పాడాలి. సమాగమ మీద నిపాని పా మీద సమాగమ అర్థమైందండి. చాలా అవసరం ఇది. ముందు ముందు మన పాటల్లోకి ఈ స్లైడింగ్ ఇవన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకున్నది అక్కడ నోట్సే సిడిఈఎఫ్ లోనే ఉంది సార్. C4 F4 సమా గ కిందకి వచ్చాం మళ్ళీ E4 మళ్ళీ మా F4 మీ B4 A4 మళ్ళీ B4 C5 ఈ నోట్స్ రేపు ఎవరైనా పాడాలి నేను పాడినట్టుగా. సమాగమ నిదని పని సా. ఓకే నెక్స్ట్ నోట్ నోట్స్ కెళ్ళండి. నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి. ఇప్పుడు జంట స్వరాలు రెండో కాలంలో సరిగమ పదనీస ఇలాగా సరిగమ పాడాం. జంట స్వరాలు పాడడంలో ఒకే స్వరాన్ని స సరి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప అలా వరుసగా ప్రాక్టీస్ చేయండి. గ మ ప ప
నెక్స్ట్ ఫీట్ గ మమ పాప గ గ మమ పాప తాత అలైన్ పోతుందా సాధన నెక్స్ట్ ఫీట్ వెళ్దాం చాలండి ఆ సార్ ఓకే అండి ఇదే అండి స్వర ప్యాటర్న్ ఓకే స్వర ప్యాటర్న్స్ దాటిపోదాం అండి ఇవ్వండి శంకరాభరణం పురుషోత్తం చూడండి సార్ ఇంకా పైకి వెళ్ళాలి పైకి అంటే వెనక్కి రావాలి అదే ఇంకా ఇంకా ఇంకొకటి ఈ ఫ్రేమ్ చూడండి ఇక్కడ ఇది చాలా అంటే వాయిస్ వాయిస్ కల్చర్ కి ఇది నేను కరెక్ట్ గా ఇచ్చాను నోట్ చేసుకుని ఉండడం మంచిది అంటే C4 E4 G4 గపాని అక్కడి వరకు మళ్ళీ పాడతా చూడండి పని మాదీరి దాసగా ఒకసారి గ్యాలరీకి వద్దాం ఓకే ఇప్పుడు ఇవి ఇది నేను చెప్పాను కదా F3 నుండి బ్లాక్ లో F3 జి ఎఫ్ వరకు కిందకు వస్తాం మనం పాడగలుగుతాం F3 G3 A3 B3 C4 C4 టు మళ్ళీ C5 B5 E5 F5 అక్కడ వరకు మన వాయిస్ వెళ్తుంది అంటే మనం ట్రై చేసుకుంటే ఆ స్థాయి వరకు ఎఫ్ నోట్ వరకు F5 అంట క్రింద లోకి వచ్చేసరికి 3 F3 B3 పాడేవాళ్ళు కూడా ఉంటారు బేస్కి వస్తుంది మన వాయిస్ అంతా ఇది మన హ్యూమన్ వాయిస్ రేంజ్ ఇక F5 దాటి F#5 G5 ఇంకా అదంతా సాధన మీద వచ్చే వ్యవహారం అది సాధన మీద అక్కడ వరకు వెళ్తాం ఇంకా అంతకుమించి వెళ్ళదు వాయిస్ వెళ్ళదు ఎవరికి ఈ రేంజ్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ బాగా నోట్ చేసుకోండి అది కార్డ్ ప్రోగ్రెషన్స్ అంటారు దీన్ని మనం వెళ్తాం దీని మోడర్న్ ఇంగ్లీష్ లో అంటారు చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వెళ్ళే కొద్ది సో సగ
ది మేజర్ కార్డ్ యాక్చువల్లీ. ఈ మైనర్ కార్డ్ సార్ గ్యాలరీలోనే ఉంచండి. ఓకే ఓకే సరే ఓకే అండి. ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి మీరు హార్మనీ. దిస్ ఇస్ కాల్డ్ హార్మనీ, పర్ఫెక్ట్ హార్మనీ అంటే ఇదే వెస్టర్న్ కి అంతగా ఇస్తాం. ఇది రోజు అంటే మా మా అన్న స్ట్రెయిన్ అవుతాం మనం లోగా వెళ్ళండి దానికి. నీరి మా అన్నది ఫైనల్ ది ఊరికి వెళ్ళిపోవద్దు. ఎక్కడి వరకు కంఫర్టబుల్ గా మీరు పాడతారంటే స్మూత్ గా కసరకండి స్వరాన్ని. ఆ తర్వాత నీరి మా అది స్లోగా వెళ్ళండి. వెళ్ళి అంటే మా పలకాలి, మా అవసరం మనకి పాటల్లో. పై మా అంటే ఎఫ్ సిక్స్ అవసరం వెళ్తుంది, అంటే ఫిమేల్ వాయిస్ కూడా వెళ్తుంది అక్కడికి. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ కిందకి రావాలి అదే. అది ఎలాగ వస్తాం ఒకసారి ఫ్రేమ్ కెళ్ళండి అక్కడి నుండి ఇచ్చింది. సాగాప రీమాద గాపాని మాదాప పానీరి దాసాగా అక్కడ వరకు బాగా వింటుంది వాయిస్. నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి. ఓకే ఈ ఫ్రేమ్ తర్వాత అండి, రేపు చూద్దాం ఇది. ఈ ఫ్రేమ్ వరకు చూడండి ఇది రాసుకొని చెప్తాను. తీసేయమంటారండి? ఆహా లేదు సార్, ఫస్ట్ ఫ్రేమ్ ఏమన్నా ఒకసారి మళ్ళీ ఇది ఈ ఫ్రేమ్ ఇది నోట్ చేసుకోండి బాగా వాయిస్ ప్రాక్టీస్. అలాగే కీబోర్డ్ కూడా సరే, కీబోర్డ్ తర్వాత ఉందాం.
అక్కడ వరకు చాలు మీరు నీరిమ అంటే B4 D5 అండ్ F5 ఇది ఇది అనగలిగితే అన అంటే కీబోర్డ్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది మరి నోట్ చేసుకున్నారా అందరూ అంటే ఈ రోజు నోట్స్ కూడా పంపించేస్తాను సార్ పవర్ పాయింట్ కూడా పంపించేస్తాను అందరికి అలాగే అంటే అక్కడ వరకు పంపండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం ఇది ఇప్పుడు చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇది వాయిస్ కి ప్రాణం అంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ కు చేరిపోతారు అలాగే ఇంకో ఫ్రేమ్ ఇప్పుడు మీకు రిలీఫ్ ఏంటంటే యెహోవా నామమురలాలించిన స్వరం ఇది శంకటపురాణం ఇది కూడా చతురస్రంలోకి వచ్చాం యాక్చువల్గా ఆదితాళం అంటారు కానీ చతురస్రం అంటే 4 అక్షరాలు 4 అక్షరాలు మనం తిస్రం చూసాం కదండి తదిగా పా ఇలా అన్ని చూసాం పసగా తిస్రం తాళం ఇది 4 అక్షరాలు గప్ప గపామ 4 అక్షరాలు గరిసని సగ గమరిగ ఏమంటే మర్చిపోయాను నేను మీకు ఒక లింక్ పంపాను కదా నాకు ఆశ్రయం ప్లే చేయగలరండి చేస్తాను ఒకసారి ప్లే చేయండి అంటే దీనికి వెళ్ళే ముందు అది ఒకవేళ నా ఫింగరింగ్ చూస్తే వాళ్ళకి అంటే ఇప్పుడు అందరూ ఇదే పాటని నేను మొన్న నేను ప్లే చేస్తూ పాడి యూట్యూబ్ లో పెట్టాను ఇప్పుడు నా ఫింగరింగ్ చూడండి అంటే సంగతులు ప్లెయిన్ నోట్స్ వేయచ్చు టంగ్ 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 అలా ప్లే చేశారు కదా చూడండి వీలవుతుందా ట్రై చేస్తానండి ట్రై చే ఏదో నేను మొన్న ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు తెలియక ఇంట్లో కూర్చొని పాడేసి పెట్టేశాను నేను మరి బాగా పాడను లేదో మీరు జడ్జ్ చేసి నాకు జడ్జిమెంట్ వాట్సాప్ పెట్టాను నాకు వాట్సాప్ ఇందులో ఓపెన్ అవ్వట్లేదు ఒకసారి చూస్తాను అంటే బ్రౌజర్ లో వాట్సాప్ ఓపెన్ అవ్వాలి బ్రౌజర్ వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎలాగో ఇచ్చాను కొత్త యెహోవా నామమురలాలించాను దానికి వద్దాం అనుకున్నాను కానీ జ్ఞాపకం వచ్చింది ఎందుకంటే ఫింగరింగ్ వాళ్ళు కీబోర్డ్స్ వాళ్ళు కూడా ఆ ఫింగరింగ్ నాకు నేను చిన్నప్పటి నుండి గజల్స్ అంటే చాలా ఇష్టం గులాం అలీ గజల్స్ ఈ గులాం అలీ గజల్స్ హార్మోనియం ప్లే చేసేవాడిని హార్మోనియం గులాం అలీ పాటలు పాడుకుంటూ హార్మోనియం ప్లే చేయడం బాగా అలవాటు అది ఒక ప్లస్ పాయింట్ అయింది నాకు నా ప్రొఫెషనల్ కెరియర్ లో హార్మోనియం లాగా అంటే కీబోర్డ్ వెస్టర్న్ కీబోర్డ్ ప్లేయింగ్ వేరు ఈ ఇండియన్ క్లాసికల్ ప్లే చేసే విధానం అది అని ధైర్యంగా చెప్పగలను అంటే బాగా వాయించగలనని అయిందండి పాడుతూ వాయించాను చూడండి ఒకసారి ఉండండి అంటే మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం షేర్ కంప్యూటర్ సో ఆడియో రావట్లేదు కదండి బయటికి వస్తుందండి వస్తుంది వస్తుందా నాకు రావట్లేదు అని చూస్తాను ఏంటి వచ్చింది మరి వినిపించింది నాకు చూడండి సార్
ఇప్పుడు లేదు. ఒకసారి సో కీబోర్డ్ ప్లే చేస్తూ అదే హార్మోనియం ప్లే చేస్తూ పాడుకోవడం కూడా మ్యూజిక్ కాలేజ్ విద్యార్థులు బాగుంది. ఈ పాటను స్వరాలతో నేర్చుకున్నారు కాబట్టి రేపంతా ఈ పాట పాడుకుంటూ కరెక్ట్ గా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ధనవేశించి మహిమ పరచాలి. వినండి ఒకసారి ఆశిస్తూ ఈ పాట మీ ముందుకు తీసుకొచ్చాను. Thank you.
రవాణా అప్పటికప్పుడే పుట్టింది అది ఆ హమ్మింగ్. అది పాడుకుంటుంటే ఆటోమేటిక్ గా ఆ ఫీల్లో ఆ హమ్మింగ్ అలాగ వచ్చింది. అంటే పాట ఆ ఫీల్ అక్కడ ఏమి స్టూడియో కాదు, ఊరిని అలా కూర్చుని సౌండింగ్ లేదు ఏమీ లేదు, కూర్చుని అలాగా అంటే ఆ రోజు నుండే స్టార్ట్ అయింది ఈ లాక్డౌన్ మనకి. పిల్లల కోసమనే నేనే అలా పాడి అలా పెట్టాను. అంటే ఫింగరింగ్ అన్నది సంగతులు క్లాసికల్ పాడినప్పుడు వేరు, అది కూడా పడాలి హ్యాండ్ మూమెంట్ మీ గొంతులో ఏ స్వరం పలుకుతుందో చేతిలో అది పడికేస్తుంది అక్కడ ఆ వాయించేటప్పుడు. ఇప్పుడు డిఫరెన్స్ చూసారా, టంగ్ 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 అని వాయించారనుకోండి పాటే అది పాటే. కానీ ఆ సంగతులు ఎన్ని ఎంత ఇంప్రూవైజ్ చేస్తే అంత బాగా వస్తుంది అనమాట ఇన్స్ట్రుమెంట్. కానీ ఇంకోటి ఏంటంటే మీరు పాట బాగా పాడగలిగితే ఏ ఇన్స్ట్రుమెంట్ అని ప్లే చేసేస్తారు అన్నీ వచ్చేస్తాయి. పాట కరెక్ట్గా మీరు మైండ్లో పాడగలిగినప్పుడు ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు అలాగే వచ్చింది, అదే అలా వచ్చింది గిటార్ అలాగే వచ్చింది. కనుక ఒక క్లాసికల్ ప్లే చేయడం పద్ధతి అది, అలా ప్లే చేసుకోవాలి. అది అందుకనే నేను అది పంపించాను, ఒకసారి చూస్తారు మన వాళ్ళు. ఎందుకంటే మామూలుగా వాయించినప్పుడు డబుల్ హ్యాండ్ అలాగా అక్కడ C3 G3 అలా పట్టుకున్నాను. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఫిఫ్త్ సార్ గ్యాలరీలో ఫిఫ్త్ నోట్ అన్నది షడ్జిమం సా అన్నది. ఇవాళకి ఇదే లెసన్, మీకు ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఇచ్చాను అది చేయాలి మీరు. రేపు మనం మూడు చతురస్రంలోకి వెళ్తాం. షడ్జమం సా అంటే రూట్ నోట్ అంటారు వెస్టర్న్లో, ఫిఫ్త్ నోట్ పా, ఈ రెండు హార్మోనీలో ప్రతి నోట్తోనూ కలిసిపోతాయి. అందుకే సాపా పట్టుకోమంటారు సా పా. అది ఎనీ నోట్తో కాంబినేషన్ ఆఫ్. ఇప్పుడు మీకు పైథాగరస్ గురించి చెప్పాను కదండి, పర్ఫెక్ట్ ఫిఫ్త్ అని ఆయన పట్టుకున్నాడు. అది ఆయన ఇంకా విశ్వం గురించి చెప్పాడు. ఆయన ప్రపంచం ప్రతి గోళం ప్లానెట్ మ్యూజికల్గా అరేంజ్ చేయగింది అంటాడు. దాన్ని బట్టే పర్ఫెక్ట్ ఫిఫ్త్కి వచ్చాడు. సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్స్ అంటారు దాన్ని, సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్స్. దాని గురించి చెప్తాను, చాలా ఆశ్చర్యం. ఆ ఫిఫ్త్ నుండే ఈ ఫ్రీక్వెన్సీస్ పుట్టాయి, C4 ఇవన్నీ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్. పిల్లలు గూగుల్కి వెళ్ళి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ బై పైథాగరస్ అని గూగుల్లో చూడండి. మీరు మీకు అసలు మీ ఊహకు అన్నం కదా, అర్థం అవుతుంది. మీలో సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా. ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ అన్నది పర్ఫెక్ట్ ఫిఫ్త్ వస్తుంది. అంచేత రూట్ షడ్జమం ప్లస్ ఫిఫ్త్ నోట్ ఈ రెండు కాంబినేషన్లో ఎనీ నోట్ కదా రీ పలికినా దానిలో బ్యూటీ ఉంటుంది. గా మా నీ దా ఏది కలిపినా ఆ ఫిఫ్త్ నోట్ లో ఆ హార్మోనీ ఉంటుంది. అంచేత సాపాలు అదే ఆశ్చర్యం. ఇక్కడ సాపా అంటాము, ఆ వాళ్ళు కూడా రూట్ నోట్ అండ్ ఫిఫ్త్ నోట్ ఇంపార్టెన్స్ చెప్పారు. కనుక ఆ రెండు లెఫ్ట్ లో అలా పెట్టుకుని ఈ పాట అలా వాయిస్తూ ఇప్పుడు నేను వాయించినట్టు మీ సంగతిలో వేసుకుంటూ అలా ప్లే చేసుకోవాలి కీబోర్డ్ ప్లేస్. అది వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చాలా బాగా పాడారు. మనం రేపు ఇప్పుడు భాష గురించి కూడా చెప్తాను కదా. దేవుడే నాకు ఆశ్రయంలోనే అదే యాకోబు దేవుడు ఉండగా చరణం ఎవరైనా కీర్తన పుస్తకమా దగ్గర
అందుకే దేవుడే నాకు ఆశ్రయము ఈవేళతో అయిపోయింది మనకి సిలబస్. అదొకటి ఆ విరుపు చెప్పేసి ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారండి. నేను చెప్పింది టైం ఉంది కదా, మనకి ఇంట్లో కీబోర్డ్ అది ఉన్నది కాబట్టి పాటలోనే యాకోబు దేవుడు ఉండగా అని వస్తుంది. అటు వరకు అది పాడి ఆ ఫ్రేజ్ చాలా మంది కోటయు నా శ్రయము నయ్యా అని ఎలా పాడేసి కోబు దేవుడుండ కనపడతాను. ఇక్కడ ఏమైందంటే మాత్ర లెక్క ప్రకారం కోటయు నా శ్రయము నయ్యా కోబు అలా పాడ కోటయు ఆశ్రయమునై యాకోబు దేవుడు నై యా ఇటు పెట్టి కోబు దేవుడు ఉండగా అన్నది కొంచెం మీకు ఇలాంటి పండితులు ఇబ్బందిగా ఉంటుంది కదా. కనుక పదాలు పలకడం అన్నది కూడా చాలా జాగ్రత్తగా. కనుక దేవుడే నాకు ఆశ్రయము మనకి స్వరంతో ట్యూన్ అంత పర్ఫెక్ట్ గా నేర్పాను కాబట్టి మీరు మీ సండే స్కూల్స్ లోనూ వాటిలోని పాట నేర్పాలి స్వరంతో. ఓకే అది ఇవాళకి. అలాగే నేను ఇప్పుడు వచ్చిన మూడ్స్ అంటారు అది అది చూడండి. సగ కార్డులో ఉంది సగ ప అని కార్డు పాడాను చూసారా, కానీ ఆయన ఆ పైపాని కింద వేసాడు అంతే. పసగ కార్డులో ఉంది సగ ప మళ్ళీ కార్డు అంత అంత అందమైన కంపోజిషన్ అది. చాలా కార్డిటిక్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి ఆ పాటలు మార్గము చూద్దాం. అది స్వరం క్లీన్ గా పలికినా మనకి వస్తుంది. కనుక వాయిస్ రేంజ్ వచ్చినప్పుడు మాత్రం ఇది ప్రాక్టీస్ చేయండి. అంటే పానీది రివర్క్ వెళ్తారు దాసాగా గా వరకు వెళ్తారు. అక్కడ మాత్రం నీ నీ రీమా అన్నది మాత్రం స్లోగా వెళ్ళండి. రీ వెళ్ళిపోతారు B5 వెళ్ళిపోతారు నీ B4 D5 వెళ్ళిపోతారు చక్కగా. F5కి వెళ్ళినప్పుడు మీరు చూసుకోండి ఫిమేల్ వాయిస్ కానీ మేల్ వాయిస్ వెళ్ళిపోతారు రీచ్ అయిపోతారు అక్కడ వరకు. అంతకు మించి వెళ్ళకల్లా అది అది రేంజ్ అది. అక్కడ వరకే వెళ్తాం మేము కంపోజిషన్స్ కూడా అక్కడ వరకే. అందుకే అంటాను ఎవరు కంపోజర్స్ కూడా ఏ శృతిలో ఏ పాట ఏ రేంజ్ లో చేస్తే బాగుంటుంది అన్నది కూడా తెలుసుకో. ఫైనల్ ఇంకోటి చెప్తాను, భక్తి పాటలకి మధ్యలో బీజిఎంస్ అనవసరం అండి. ఒక ఏదో ఒక హమ్మింగ్ లాంటిది అలా పెట్టుకుని పాడించాలి. మేము అంటే విజువల్స్ ఉన్నాయనుకోండి మీరు బీజిఎంస్ అంటే మధ్య పల్లవికి చరణానికి వచ్చే మ్యూజిక్ ఉంటుంది చూసారు, ఇవి భక్తి పాటలకి అనవసరం. విజువల్స్ చూపించినప్పుడు ఇప్పుడు నాకు నేను సినిమా చేసినప్పుడు కెమెరామెన్ మేము అడుగుతాం అంటే పెద్ద హీరో అయితే ఓ తెరంత సో అంత డాన్సర్స్ వాళ్ళు కనిపిస్తారు కాబట్టి పాట 6 నిమిషాలు ఉన్నా ప్రజలు చూస్తూ ఉంటారు. రకరకాల విజువల్స్తో తీసి చూపిస్తారు. కొత్త హీరోలు అనుకోండి ఆ డాన్సర్ ఇది రాదని చెప్పేసి పాటను తగ్గించేస్తాం. మేమేదన్నా ఒక ఎక్స్ట్రా మేమేదో మా దీని గురించి పెద్ద మా విద్వంత్ ఏదో విద్వత్తు చూపించడానికి ఏదో చేస్తే కెమెరామెన్ ఏంటి సార్ మీరు ఏదో 4 బార్లు అంటారు 8 బార్లు అని వేసి పాడేస్తారు అక్కడ. మేము ఆ కెమెరాను సర్దుకోవడానికి మూసుకెళ్ళడానికి చస్తామని విసుక్కుంటారు చాలా మంది కెమెరా ప్రొఫెషనల్స్.
సో సినిమా పాటకే మేమంత అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. విజువల్స్ ఉన్నప్పుడే ప్రజెంటేషన్ అనేది బీజిఎంస్ కావాలి. మీరు భక్తి పాటని ఒక ఆడియో ప్రజెంట్ చేసినప్పుడు లేదా ఒక ఆడియోని మీరు కంపోజ్ చేసినప్పుడు పాట వెళ్ళిపోవాలి తప్ప అక్కడ బీజిఎంస్ అది నేను కంపోజర్స్ గా చెప్తున్నాను మధ్యలో ఏదేదో ఓ ఇన్స్ట్రుమెంటల్ అన్ని వినిపించేయడం ఇదంతా మీరు విజువల్స్ చూపించినప్పుడు చూపించుకోవచ్చు. అవన్నీ విజువల్స్ లేనప్పుడు ఒక ఒక హమ్మింగ్ లాంటిది పెట్టుకుని మళ్ళీ పాట ఆనందబాబు గారు పాటకి ఇంపార్టెన్స్ ట్యూన్ చేసినప్పుడు ఆ పాట చేసినప్పుడు మధ్యలో పల్లవికి చరణానికి ఒక హమ్మింగ్ పెట్టుకోండి చక్కగా చిన్నది మళ్ళీ చరణానికి వచ్చేయండి. అంతే తప్ప ఇవన్నీ నేను ఎంత విద్వాంసు అక్కడ మ్యూజిక్ అక్కడ మన అలాగే ఎంతసేపు అని వింటారో చరణం రాకుండా అలా మ్యూజిక్ వింటూ ఉండలేరు కదా అది తగ్గించాలి. అది పూర్తిగా బీజిఎంస్ అన్నది బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నాం పల్లవికి చరణ భక్తి పాటలకి అది ఉండ అది ఉండక్కర్ల పల్లవి చరణం మధ్యలో చిన్న హమ్మింగ్ అది చిన్న బిట్ ఏదన్నా అలాగా అలవాటు చేసుకోవాలి కంపోజర్స్ అయితే మాకు అదండి. థ్యాంక్స్ అండి బిలియ గారు ప్రార్థన చేస్తాం వీళ్ళ ఆశీర్వాదం గారు రేపు పాడాలి ఆశీర్వాదం గారు అమృతరాజు గారు అయ్యా ప్రార్థించుకుందాం. పరిశుద్ధరాఘవ గొప్పదేవ నీ పరిశుద్ధనామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి సర్వశక్తిమంతుడ. మా యొక్క జీవితంలో మరి యొక్క శ్రేష్టమైన సాయంకాలంలో మాకు అనుగ్రహించిన విధానమునకు నీకు స్తోత్రములు తండ్రి. ఓ సర్వశక్తిమంతుడ ఈ యొక్క దినపు తండ్రి సంగీతపు కృష్ణ వాటిని నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ యొక్క దినంన తండ్రి మేము నేర్చుకున్నవి మా యొక్క మనసులో హృదయంలో హత్తుకుపోయేలా తండ్రి ఉండులాగున కృప చూపించండి తండ్రి. అభ్యాసం చేయగలిగే మనసు ఆసక్తి మాకు అనుగ్రహించండి తండ్రి. ఓ సర్వాధికారి ఈ యొక్క దినమున తండ్రి అనేక మంది విద్యార్థులు తమ యొక్క తండ్రి నైపుణ్యంను ప్రదర్శించగలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు సర్వశక్తిమంతుడు. వారందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఓ సర్వాధికారి ఈ యొక్క రెండు పాటలు మా యొక్క గురువు గారు నేర్పించి ఉంటున్నారు వాటిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మేము కూడా దాన్ని ఫాలో కాగలుగునట్లు స్వరాలతో మేము పాడగలుగునట్లు నీ కృప చూపించండి. పాటలు అయితే మాకు వస్తాయి కానీ స్వరబద్ధంగా స్వరాలతో మేము పాడలేని పరిస్థితుల్లో ఉంటున్నాం సర్వశక్తిమంతుడ. తండ్రి సర్వాధికారి కృప చూపించండి బలపరచండి తండ్రి. ఈ యొక్క దినమున తండ్రి యొక్క సంగీత క్లాస్ను నిర్వహించిన తండ్రి జాన్ క్రిస్టోఫర్ గారిని తండ్రి మహర్షి గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి సర్వశక్తిమంతుడ. తండ్రి ఇంకనూ ఘనంగా తండ్రి వారిని వాడుకోండి సర్వశక్తిమంతుడ. తండ్రి అనేక మంది విద్యార్థులను తండ్రి సంగీతంలో విద్వాంసులుగా తీర్చిదిద్దే అవకాశం వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క గొప్ప తండ్రి సంగీత కార్యక్రమాన్ని తండ్రి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటున్న ఇజ్రాయెల్ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. రావలసిన దీవెనలు ఆశీర్వములు మెండుగా కృంభరించండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా తండ్రి ఏదైతే మా యొక్క తండ్రి అధ్యాపకులు ఏదైతే మాకు నేర్పిస్తూ ఉంటున్నారో మా నుండి ఏ విధమైన అవుట్కమ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నారో తండ్రి వాటన్నిటిని మేము తిరిగి అప్పజెప్పగలిగే తండ్రి ఆ యొక్క బాధ్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. రెస్పాన్సిబిలిటీని అనుగ్రహించండి సర్వశక్తిమంతుడ. కృప చూపించి బలపరచండి సర్వాధికారి. ఈ యొక్క రాత్రి కాలపు దీవెనలో ఆశీర్వాదములు మెండుగా కృమరించమని మా కొరకు చనిపోయి తిరిగి లేచిరేసు క్రీస్తు పెరట బ్రతిమాలు వేడుకొని చుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ సార్. శాలిం గారు శాలిం గారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మన అందరికి తోడండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. సార్ చెప్పండి ఒక్క నిమిషం అండి. ఒక్కసారి అదే నోట్స్ లో లాస్ట్ ఫ్రేమ్ కి వెళ్తారా? ఎస్ సార్. ఒక్క నిమిషం వీళ్ళకి చిన్న హోంవర్క్ ఇచ్చేసి పంపిస్తారు చివరికి చివరికి చెప్పరు అంటే లాస్ట్ కండి లాస్ట్ కండి. అంటే ఒక పాట
ఇంకా చివరికి వెళ్ళిపోయి. ఇదే ఇదే లాస్ట్ ఫ్రేమ్ అండి. అదే లాస్ట్ ఫ్రేమ్ ఉందండి. ఇది లాస్ట్ ఫ్రేమ్. ఇదే చూడండి. రాసుకోండి. ఒకసారి గ్యాలరీ ఇప్పుడు ఈ స్వరాలు చెప్పాను కదా, ఒక పదాలు రాసుకురండి, మనం ఇక్కడే కంపోజ్ చేస్తాం. ఆనంద్ గారు ఇప్పుడు క్లాస్ అయిన 10 నిమిషాలు రాసి పడేస్తారేమో. ఆమాగా మారేని కదా, అది దానికి ఇప్పుడు సగా ఎలాగా దేవుడే ఆడ ఎలా రాశారో తెసరంలో. ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చక్కని పదాలు అంటే రైటర్స్ ఎవరో చూస్తారు రేపు. అర్థం కదా మీకు లెక్క, దీర్ఘం చోట దీర్ఘం రావాలి. మారేమి అని అలాగా అది చూసుకుని రాసుకురండి చూద్దాం. అలాగే మాట ఏం చెప్పి స్వరం చెప్పమంటారు రేపు. గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ. మరి మహర్షి గారు ఇది 10వ క్లాస్ కదండి, 10th క్లాస్ ఇది. అవునండి 10th క్లాస్. అది మరి 10 పాఠాలు మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి 1 నిమిషం పాటు చప్పట్లు కొడదాం. 1 నిమిషం 1 మినిట్. ఓకే అండి, నేను స్టార్ట్. 1 నిమిషం రైట్, 1 మినిట్. 1 మినిట్ చాలా ఎక్కువ అండి. అదేం సెకండ్లు అయింది ఇప్పటికి. వెళ్ళే కొద్ది మాస్టరే వస్తుంది మీకు. 30 సెకండ్లు అయింది, ఇంకా 6 నిమిషం పట్టాలి. 6 నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. 10వ క్లాస్ ని మనం సెలబ్రేట్ చేస్తాం, ఇంకొక 15 సెకండ్లు ఉంది. ఇప్పుడు దీని తర్వాత యూకే ట్రయల్ రిసెషన్ ఉంది ఇప్పుడు మాకు. ఓకే శాలం గారికి యూకే యూకే కమ్యూనిటీ అప్పుడు రెడీ. అక్కడ యూకే నుండి. అవునండి, థ్యాంక్ యూ. రైట్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. మంచి పాదం రాసుకురండి. కవులు ఎవరన్నా ఉంటే, కవయిత్రులు ఎవరన్నా ఉంటే ఆ పాట రాసుకురండి. ఫీల్ సార్, మరి యూకే అక్క ఒక నాకు మెయిల్ పంపించారు ఒకటి. అది 8 గంటలకు అండి. అది ఇప్పుడే అయిన తర్వాత మెసేజ్ పెట్టి ఒక పవర్ గంట పెట్టుకుందాం అంతే, జస్ట్. సరే సరే, అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేశాను, థ్యాంక్ యూ.